हेलो। हाँ चप्पन सर। और व्हाट्सएप लो, यूट्यूब लो, मेरे संभाषण सेशन हाँ होंगे, दाँटो मे नंबर अंदर कॉल हैदराबाद एक्चर चप्पन। గొడవ పడుతురని మాట్లాడుతున్నాం. మీరు గొడవ నేను పడుతున్నారు? గొడవ పడుతురని మీరు అంటున్నారు. ఎవరు గొడవ పడేది? నువ్వు అంటున్నావు, మీరు అంటున్నారు గొడవ పడుతురు, మాతో వాదులాడుతురని మీరు యూట్యూబ్ లో మాట్లాడారు. ఇప్పుడు చూశాను నేను. ఇప్పుడు క్రిస్టియన్స్ హిందువుల దగ్గరకు వస్తురా, హిందువులు క్రిస్టియన్స్ దగ్గరకు వస్తురా. ఇప్పుడు మీ క్రిస్టియనిజం నువ్వు మతం స్వీకరించడం అయిపోయింది. నీ మతం నీది, ఇతరుల మతం ఇతరుది. ఇతరుల మతంలో మళ్ళా వాళ్ళ తప్పుల గురించి మాట్లాడి వాళ్ళ కోపాలు తెప్పించడం అవసరమా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు, అయిపోయింది. నువ్వు మతం మారినావో ఇప్పుడు లేకపోతే ఏం చేసినావో, ఇతర మతాలను కించపరుస్తూ చేస్తున్నారా క్రైస్తవులు? నువ్వు అదే కదా ఇప్పుడు నువ్వు మాట్లాడేది. ఏం మాట్లాడారు? ఇప్పుడు మేము ప్రతి దగ్గర పోయి మేము గొడవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాం. కరుణాకర్ శుక్ర అంటూ అతను అనే అతను హిందువుల గురించి కొద్దిగా వాదిస్తుంటే మీరు అతని పైన దాడి చేస్తారు. అందరూ క్రిస్టియన్స్ కొద్దిగా సంఘాలని, వాదించేది ఏందండి? కొద్దిగా వాదించేది క్రిస్టియన్ సంఘాలని కలిసి ఆయన ఒకరిని టార్గెట్ చేశారు. మీరు ఇప్పుడు అంటే ఆయన హిందువుల తరపున టార్గెట్ ఎవరు చేశారా? ఉండొద్దా? ఆయన టార్గెట్ చేశారా హిందువుల తరపున ఎవరు ఉండొద్దా? హిందువుల తరపున? ఎవరు ఉండొద్దా? అంటే ఉండటం అంటే అంత ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? హిందువుగా ఉండొద్దా? ఎవరు హిందువుగా అంతా ఉండొద్దు అని మీ క్రిస్టియన్? ఎవరు చెప్పారయ్యా నీకు? ఇప్పుడు హిందువుగా ఉండొద్దు అని కాదు అంటుంది, ఎవడి మతాన్ని వాడు ప్రకటించుకోవచ్చు, తప్పు లేదు దాంట్లో. మళ్ళా ఇప్పుడు నువ్వు మీ క్రైస్తవుల మీద వాళ్ళని విమర్శిస్తూ 30 లక్షలు పెట్టి బైబుల్ని విమర్శిస్తూ యేసుక్రీస్తుని తప్పు పడుతూ పుస్తకాలు రాల్సినటువంటి అవసరం ఏంది నీకు? అరే మీరు మా దగ్గరకు వచ్చినా మీ హిస్టరీ గురించి మాకు అవసరమేమో, కానీ మీరు మీరు మా దగ్గర వాడలేదా? రారు. మీరు మీరు మా దగ్గర వాడలేదా? రారు. మీరు రారుగా. మీరు మీరు మేము రాముగా మీ దగ్గరికి. ఎవరు చెప్పారు? మీ క్రిస్టియన్ సంఘం మీరు గురించి రారని ఎవరు మేము చెప్పారండి? మిస్కాన్ వాళ్ళు చేసే పని ఏంది? ఎవరు ఇస్కాన్ వాళ్ళు చేసే పని ఏంది? ఏమో ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ అండి, పక్కన ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ ఉన్నారు పక్కన కదా, భగవద్గీతలు పంచుతుంటారు. మీ క్రిస్టియన్ దగ్గర కొట్టి పంచుతారా? అందరూ వెళ్ళకొస్తున్నారు, బజార్ నడి బజార్లు ఆపి ప్రతి ఒక్కరు పంచుతున్నారు. నీ ఆ ఫోటోలోని ఇస్కాన్ వీడియోలు బామ్మంటావు? నీకు ఇస్కాన్ ఫోటోలోని ఎక్కడుందో వీడియోలు మాకు ఏమైనా తెలియదు. బామ్మంటారా మీకు? ఇస్కాన్ ఎక్కడుందో మాకు తెలియదు. ఇస్కాన్ నీ సంస్థ అంటే తెలియనప్పుడు తెలుసు, తెలియనట్టు ఉండాలి. మరి ఎందుకు తెలిసినట్టు మాట్లాడతావు ఎందుకు? మళ్ళీ మేము మంచట్లేదని అడుగడుగున మీరు కృష్ణుడు భక్తులు, తెలియదు. కృష్ణుడు భక్తులు ఇస్కాన్ వాళ్ళు అంటే వాళ్ళు అడుగడుగును పంచుతున్నారు భగవద్గీతలో. విదేశాల్లో పోయి ప్రతి ఒక్కరికి పంచుతున్నారు భగవద్గీతలో. కృష్ణుడు గురించి చెప్తున్నారు, ఇప్పుడు మత ప్రచారం చేస్తున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని? మీరు లేనట్టు మాట్లాడతారు ఎందుకు? తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు ముసుకుని గమ్మును కూర్చోవాలా లేదా వినాలా చెప్పినప్పుడు? మీరు మీరైతే చేస్తున్నారు కదండి, మీరు చేయకుండా గమ్మును ఉండండి. మరి విదేశాల్లో ఉన్న ఇస్కాన్లు మొత్తం తోలుకోరండి ఇండియాకి. మీరు మత ప్రచారం చేయకూడదురా, మనం విదేశాల్లో పోయి వాళ్ళ క్రైస్తవులు వాళ్ళకి మనం మత ప్రచారం చేయకూడదు, భగవద్గీతలు పంచకూడదు అని చెప్పి మొత్తాన్ని తోలుకోరండి, ఇండియా తోలుకోరండి మొత్తాన్ని. అక్కడ ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఎవరు కనపడదు. నీకెందుకు ఎందుకు కనపడదు? కళ్ళు మూసుకుని మతం మాత్రం కళ్ళద్దాలు పెట్టుకుని కనపడదు. ఆ కళ్ళద్దాలు తీస్తే కనపడింది. నీ తెలియకపోతే నీ వాట్సాప్ నెంబర్ మొత్తం పంపుతా నీకు కనపడేటట్టు. ఏం జరుగుతుందో లోకల్ గా హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ లోను గుంటూరులోను విజయవాడలోను ఎక్కడ పడితే అక్కడ వ్యాన్లు వేసుకుని పోయి పంచుతున్నారు మీ ఊళ్ళో. ఫోటోలు పంపమంటావా నీకేమన్నా? వీడియోలు పంపమంటావా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడకుండా గమ్ముకు కూర్చో. ఇంగ్లీష్ లోకి వచ్చి పంచుతారా ఇండియాలో? ఇంగ్లీష్ లోకి వచ్చి ఇంగ్లీష్ పంచుతారా? వాళ్ళు కాదు, ఇండియాలో ఉన్న కృష్ణుడు భక్తులు ఇస్తాను వాళ్ళు పంచుతున్నారు. ఇండియాలో వాళ్ళు సంగతి చెబుతున్నాను నేను. వీళ్ళలోనే కొంతమంది పోయి విదేశాల్లో కూడా పంచుతున్నారు, ఇండియాలో మాత్రం కాక విదేశాల్లో కూడా పంచుతున్నారు పోయి. మరి మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? బుద్ధి ఉండదు కొద్దిగా మాట మాట్లాడే ముందు. మీకు కాదు, మీరైతే చేయొచ్చు పని. మీరు విదేశాలకు పుట్టినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు అదే ఇరాక్ ఇరాన్ వాళ్ళు పుట్టారు, మీరు ఇరాక్ ఇరాన్ వాళ్ళు పుట్టారు, మీరు అందుకే మీరు అట్లా మాట్లాడుతున్నారు. మీకేం పని మరి? మీరు విదేశాల్లో పుట్టారు, అమెరికా వాళ్ళకనో లండన్ వాళ్ళకి పుట్టారా మీరు? అందుకే మీరు ప్రచారం చేస్తారంట. మీ ఇస్కాన్ వాళ్ళు మీ కృష్ణుడు భక్తులు అందరు పోయి వాళ్ళకి అక్కడ పంచుతున్నారు, వాళ్ళు పుట్టారా మీరు?
మాట్లాడు అబద్ధాలు చెప్పగాక నువ్వు తెలిస్తే మాట్లాడు తెలుగుంది నోరు మూసుకొని గమ్ముకుండా అంటుంది. అందుకే నేను అంటే మీరు పోయి అక్కడ భగవద్గీతలు పంచుతున్నారు అమెరికాలోను బ్రిటన్ లోను అన్ని చోట్ల పంచుతున్నారు. అన్ని చోట్ల మీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి అక్కడ పోదు. ఇక్కడ మీరు మతప్రచారాలు చేసుకుంటున్నారు, మీకు దేవాలయాలు కట్టించుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళు పుట్టారా, విదేశీయులు పుట్టారా మీరు? మీరు చెప్పండి. క్రిస్టియన్ సంఘం క్రిస్టియన్స్ అన్నా అక్కడ విదేశీలకు పుట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ విదేశాలు పుట్టినట్టు మాట్లాడుతున్నారా? ఎట్లా మాట్లాడుతున్నారు? అంతా క్రిస్టియన్ మతం మొత్తం అక్కడే పుట్టి పెట్టిన ఇంగ్లీష్లోకి పుట్టినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ క్రిస్టియన్ సంఘం అంటారు. మీరు మీరు మాట్లాడుతున్నారు ఇరాక్ ఇరాన్ దేశాల వాళ్ళు పుట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇక్కడ ఇరాన్ భారతదేశం వాళ్ళు కాదు కదా, మీరు దేశానికి చెందిన వాళ్ళు కాదు కదా. ఇరాక్ ఇరాన్ దేశాలు మీరంతా ఇరాక్ ఇరాన్ దేశం వాళ్ళు బతికిన వాళ్ళు పుట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇక్కడ ఇరాక్ ఇరాన్ దేశం వాళ్ళు పుట్టారండి మీరు. మీరు ఎక్కడ వాళ్ళు పుట్టిన కాదు మీరు. మేము అసలు ద్రవిడ్లో ఇండియన్స్ మేము. మీరు ఎక్కడో ఇతర దేశాలకు వాళ్ళు వాళ్ళు పుట్టిన వచ్చారు మీరు. ఆడించి వచ్చారు మీరు. అదే విదేశీయుల పాట ఎవరు పాడారు? విదేశీయుల పాట ఎవరు పాడారంట? విదేశీయుల పాట పాట అంటే ఏంటి? విదేశీయుల పాట అంటే ఏంటో చెప్పాయ కొద్దిగా తెలుసుకుంటా. ఏ పాట విదేశీయుల పాట అంటే విదేశీ కదా. క్రిస్టియన్స్ అంటే విదేశీయులు అని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు తెలుసా? ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు వచ్చి చేసి సృష్టి. బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఉంది. 2000 సంవత్సరాల నుంచి ఉంది అక్కడ క్రిస్టియానిటీ అనేది. 2000 సంవత్సరాల నుంచి ఉంది అక్కడ క్రిస్టియానిటీ అనేది. అసలు నీ రాముడు కృష్ణుడు ఈ మతం అనేది ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు లేదు, ఇది కొత్త పుట్టింది కాదు. ఇది ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి ఆర్యులు ఉన్నటువంటి వాళ్ళు వలస వచ్చారు ఇక్కడికి బతకడానికి వచ్చారు. భారతదేశం వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా అసలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు. రాముడు కృష్ణుడు ఈ కథలు ఈ గ్రంథాలన్నీ భారతదేశానికి చెందినవి కాదు. అవన్నీ కూడా వాళ్ళు వలస వచ్చినటువంటి ఆర్యం రాసినటువంటి గ్రంథాలు దేవుళ్ళ వాళ్ళంతా కల్పించుకున్నటువంటి దేవుళ్ళ వాళ్ళంతా కూడా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మీరు వాళ్ళు పుట్టినట్టు అనుకోవాలి మిమ్మల్ని. మరి ఇరాక్ ఇరాన్ దేశంలో పుట్టినట్టు అనుకోవాలి మీరు చెప్పే దాని ప్రకారం. మీరు క్రిస్టియన్ మీరు చెప్పే దాని ప్రకారం రాముడు కృష్ణుడు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు. హిందువుల భారతదేశానికి చెందిన వాళ్ళు రాముడు కృష్ణుడు. మరి రాముడు కృష్ణుడు వీళ్ళంతా చెందిన వాళ్ళు కాదు. వాళ్ళంతా ఆర్యులు విదేశాల నుంచి వచ్చినటువంటి ఆర్యులు రాసిన గ్రంథాల్లో ఉన్న వాళ్ళు. వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన రాసిన గ్రంథాల్లో నమ్ముతున్నారు కాబట్టి మీరంతా కూడా ఇరాక్ ఇరాన్ వాళ్ళు పుట్టిన వాళ్ళు అనుకోవాలి. మరి అట్టయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం మరి మీరు వాళ్ళు పుట్టారా చెప్పండి. ఇరాక్ ఇరాన్ వాళ్ళు పుట్టారని చెప్పండి మీరు అట్టయితే. మరి ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ లో ఇండియన్ కల్చర్ కాదు, ఇరాక్ ఇరాన్ కల్చర్. అది నీ తెలుగు మాట్లాడుతున్నావు. ఇండియన్ కల్చర్ ఈ త్రిమూర్తులు అని దేవుళ్ళు అని ఇవన్నీ కూడా ఇక్కడ కాదు. ఇండియన్ కల్చర్ కాదు అది. అది ఆర్యు రాసిన గ్రంథాల్లో ఆర్యు రాసిన గ్రంథాల్లో ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళు సృష్టించినటువంటి గ్రంథాల్లో అన్ని కూడా క్యారెక్టర్లు అన్ని కూడా మీరు వాళ్ళ గ్రంథాలు నమ్ముతున్నావు కాబట్టి మరి నువ్వు వాళ్ళు ఇరాక్ ఇరాన్ వాళ్ళు పుట్టిన వాళ్ళు నువ్వు చెప్పు మరి. వాళ్ళ గ్రంథాలు కావి అవి వాళ్ళ గ్రంథాలే. నీ తెలుగు మాట్లాడుతున్నావు, చరిత్ర తెలుగు మాట్లాడుతున్నావు. నువ్వు ఒకటి పిచ్చోళ్ళ చరిత్ర తెలుగు మాట్లాడుతున్నావు. నువ్వు ఇరాక్ ఇరాన్ వాళ్ళు పుట్టాడు మరి మరి అట్టయితే ఒప్పుకో మరి అట్టయితే. ఎందుకంటే ఈ గ్రంథాలు ఇక్కడ కాదు కదా, ఈ దేవుళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా. వాళ్ళు కల్పించుకుని రాసుకున్న గ్రంథాలు ఆర్యులు రాసుకున్న గ్రంథాలు అవన్నీ కూడా జెండా వేస్తానే గ్రంథం కాదు. ఆర్యుల గ్రంథం మొత్తం మీ దేవుడి చరిత్ర అంతా అందులో ఉంటది. యజ్ఞాలు యాగాలు మొత్తం ఉంటాయి దాంట్లో వాళ్ళ మత గ్రంథంలో. ఇది కల్చర్ కాదురా బాబు, ఇది మూల నివాసం ద్రవిడులు మేము కూడా. మీరంతా కూడా మీరు నువ్వు ఒకళ్ళ సూత్రుడు కనుకైతే నువ్వు ఆర్య బానిస కుక్కవు. నువ్వు ఆర్యులంతా బయట దేశాల నుంచి వచ్చారు. వాళ్ళ బానిసల కుక్కలు మీరు, వాళ్ళ పుట్టినోళ్ళు మీరు. మీరు 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 చూసుకుంటారా బాబు. ఏమన్నా ఇరాక్ ఇరాన్లో పుట్టినటువంటి మీరు మాకు చెబుతారా కథలో? ఇరాక్ ఇరాన్లో పుట్టినటువంటి వాళ్ళు మీరు కాబట్టి వాళ్ళు కల్పించిన క్యారెక్టర్ మీరు నమ్ముతున్నారు. మరి నువ్వు చెప్పే దాని ప్రకారం నేను అంటల్లా అది తెలుసుకోండి. తెలుసుకో చరిత్ర తెలుసుకోండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ముందు మత ప్రచారం అనేది మీరు మానుకోండి. ముందు వేరే దేశాల్లో ఉన్నటువంటి వివాళ్ళు మొత్తం దూరుకోరండి ఇస్తాను వాళ్ళని. అప్పుడు చెప్పండి మాకు కథలు చెప్పండి. మీరైతే మాత్రం విదేశాల గురించి మీరు అన్ని ప్రచారం చేస్తారు. మీరు ఎందుకు ప్రచారం చేస్తారు అక్కడ? మీరు ఏమైనా పుట్టారు అమెరికా వాళ్ళకి? ఏమన్నా అమెరికాలో ఉన్న క్రైస్తవులు మీరు ఏమైనా పుట్టారా? ఇది మీరు ఎందుకు ప్రచారం చేస్తారు అక్కడ పోయి ఇస్కాన్ కృష్ణుడి గురించి ఎందుకు మత ప్రచారం చేస్తున్నారు? మరి లండన్ లో అటుపోయి మత ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా పుట్టారు మీరు? బ్రిటిష్ వాళ్ళు పుట్టారు మీరు, ఆడ పోయి ప్రచారం చేస్తున్నారు. మీరు ఇస్కాన్ వాళ్ళు అక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే మీరు పుట్టారు అమెరికా వాళ్ళకి అందుకే మత ప్రచారం చేస్తున్నారు మీరు. అందుకే మత ప్రచారం చేస్తున్నారు మీరు. బుద్ధుండాల కొద్దిగా బుద్ధుండి కొద్దిగా తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని మాట్లాడండి మీరు. మీరు ఏమన్నా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు బతడానికి వచ్చిన వాళ్ళు బతడానికి వచ్చినట్టు ఉండండి. పిచ్చి పిచ్చి దేశాలు అయితే మాత్రం మెడబెట్టి బయటికి గింటుతాం. యదవేశాలను ఇక్కడ
వాడు చేసిన మంచి పని అని ఒకటి చెప్పు, హిందూ మతం తరపున ఎవరు ఉండద్దు అంటే హిందూ మతంలో ఉండి మీరు ఈ రకంగా క్రిస్టియానిటీని తిడతా ఉంటారా? మీరు క్రిస్టియానిటీ పరిపూర్ణ తిడతా ఉంటారా? మీరు చర్చలు చేసేది మీరు రాజకీయమే కదా, మొత్తం చర్చలు చేసేది రాజకీయాలే కదా, చర్చలు రాజకీయాలే కదా చేసేది. అక్కడ ఎక్కడ చేస్తారు రాజకీయాలు? సంపాదన 10% ఇవ్వాలి మీకు. మీరు నిరుదోపిడి ఇస్తున్నారు కదరా, మీరు నిలుదోపిడి ఇస్తున్నారు కదా. మీరు పోయే రోజు నిత్తి కళ్యాణం పచ్చతోరణంగా మీకు ప్రతి రోజు ఉంటాయి ఉండీలు మీ దేవుడు, ప్రతి రోజు ఉంటాయి కదరా బాబు. ఇళ్ళన్న వారానికి ఒకసారి కానుకలు తీసుకునేది మీకు, ప్రతి రోజు గుళ్ళు ఉండీలు ఉంటాయి కదా నిలబెట్టి. మీకు నిత్య కళ్యాణం పచ్చతోరణం కదరా బాబు, నిలుదోపిడీలు ఇస్తున్నారు కదా మీరు. నెత్తమైన బొచ్చుకి నెత్తమైన బొచ్చుతో శుభ్రం కొడుకు ఇచ్చేస్తున్నారు కదా మీరు నిలుదోపిడీలు. మరి దానికి ఏం చెప్తా మూట్లారా? నువ్వు ఎందుకు మాట్లాడే ముందు విదేశీయులు పుట్టారని చెప్పి మాట నువ్వు మాట దారేవా లేదా? నువ్వు మళ్ళీ మీరు విదేశీ తల్లిని మార్చుకున్నట్టు చేశారు కదా మీరు. తల్లి ఎట్టయితరా బాబు, మాకు ఇది తల్లి ఎట్టయితరా? మా ముట్టి చీపురు తాటాయలు కట్టి ఇటు చూస్తే అంటరానోడు, ఇటు దళితుడైనవాడు వాడు చూస్తేనే వాడు అంటరానోడు, వాడి దగ్గర మీరు కూర్చోకూడదు, వాడు నేను కూడా మీకు పడకూడదు అని మీ హిందూ మత గ్రంథాల్లో రాస్తుంది. హిందూ మతం మా తల్లి లాంటిది ఎలాగైతరా? మీ తల్లి మిమ్మల్ని ఏమన్నా అట్ట చూస్తుందా? మీ తల్లి నిన్ను అంటరానోడిగా చూస్తుందా? నిన్ను నీ తల్లి ఎప్పుడైనా నిన్ను అంటరానోడిగా చూసిందా? నీ హిందూ మతం అనేది నన్ను నీ హిందూ మతం అనేది నాకు ముట్టి చీపురు తాటాకు కట్టింది, చీపురు తాటాకులు కట్టింది, మూతి చిప్ప కట్టింది, మమ్మల్ని చూస్తున్న పాపం అని చెప్పింది, మమ్మల్ని చూస్తున్న పాపం అని చెప్పింది. ఆ వాడు దళితుడు అంటాడు ముఖం చూసిన మీ పాపం తగిలిద్దని చెప్పింది, సూత్రుడి ఇంట్లో అన్నం తింటే పెట తిన్నట్టు అని చెప్పింది నీ హిందూ మతం. అది నా తల్లి ఎలాగైతురా? తల్లి ఎలాగైతే నాకు చెప్పు. నీ తల్లి నిన్ను అంటానోడుగా చూసింది ఎప్పుడన్నా? నీ తల్లి నిన్ను ఎప్పుడైనా అంటానోడుగా చూసిందా? ఇంగ్లీష్ బ్రోకర్ అదే నీ తల్లి నిన్ను ఎప్పుడైనా అంటానోడుగా చూసిందా? బైబిల్ నన్ను